శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష శివసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దావ్యశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ ఈరోజు జరిగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ సంబంధించి షణ్ముఖ్ ప్రియాంక సింగ్ కాజల్ సన్నీ వీళ్ళ మధ్యన ఒక డిస్కషన్ చోటు చేసుకుంది దీనిలో సిరి కూడా ఒక ప్రధానమైన పాత్ర పోషించింది అయితే ఇక్కడ షణ్ముఖ్ ప్రియాంక సింగ్ని కాదు అని రవికి ఇవ్వడం కరెక్టేనా అనే విషయంలోకి వచ్చినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని కన్సిడర్ చేయాలండి షణ్ముఖ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు నుంచి ఏ రకమైన జడ్జ్మెంట్ని తను ఇవ్వలేదు నాకు ఒక టూ మినిట్స్ టైం కావాలని చెప్పాడు ఈలోపు అక్కడికి లోపలి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చిన సిరి వాటర్ ఇస్తూ ఆలోచించి తెలివిగా ఆడు అంటుంది ఆలోచించాలి లేదు తెలివిగా ఆడు అంటుంది అనమాట అయితే ఆ సమయంలో షణ్ముఖ్కి మొత్తం క్లియర్గా ఒక పిక్చర్ వచ్చేస్తుంది ఇక్కడ సరే ఒక గేమ్ స్ట్రాటజీని ఆడాడు అనుకుందాం కాసేపు ఇక్కడ సిరి వచ్చి తెలివిగా ఆడు అని చెప్పినప్పటికీ కూడా షణ్ముఖ్ గేమ్ స్ట్రాటజీ ఆడాడు అనుకుంటే అది బాగానే ఉంది అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి కెప్టెన్గా నువ్వెందుకు ఉండాలనుకుంటున్నావు అని ఇంటి సభ్యులు షణ్ముఖ్ని నిలబెట్టప్పుడు అంటే కొంతమంది అంతకు మునుపు సింహాసనంలో కూర్చుని షణ్ నువ్వు ఎందుకు రవియే కూర్చున్నాడు రవి కూర్చున్నప్పుడు షణ్ముఖ్ మానసు ఉన్నారు అయితే రవి షణ్ముఖ్ని సేవ్ చేశాడు ఆ టైంలో సేవ్ చేస్తే సేవ్ చేసే ముందు నువ్వు ఎప్పుడు ఇమ్యూనిటీ గురించి ఆలోచించలేదా నువ్వు అంటే నేను ఎప్పుడు ఆలోచించలేదు నేను జస్ట్ ప్రజలు ఎప్పుడే ఓట్లేస్తే అప్పుడే లేకపోతే లేక వెళ్ళిపోతాను అని అన్నాడు నిజానికి అక్కడ కెప్టెన్సీ టాస్క్ తనకి ఎందుకు కావాలి అంటే జస్ట్ నేను పాత పాత విషయాన్ని సరిదిద్దుకునేందుకు అంటే పాత కెప్టెన్సీ సరిదిద్దుకునేందుకు కొత్త కొత్త కెప్టెన్సీ కావాలి అని పింకీకి చెప్పాడు అయిపోయినా అంటే షణ్ముఖ్కి ఇమ్యూనిటీ అక్కర్లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి షణ్ముఖ్కి ఆల్రెడీ రవి విషయంలో ఇష్యూస్ ఉన్నాయి కానీ పింకీ విషయంలో ఇష్యూస్ ఏం లేవు ఓన్లీ నామినేషన్ తప్ప అయితే ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే ఒక్క మాటతో షణ్ముఖ్ తన తన ఒక గేమ్ స్ట్రాటజీని తానే చింపేసుకొని బయటపడేశాడు అంటే ఒక పక్కని ఇమ్యూనిటీ అక్కర్లేదు అనుకుంటున్న షణ్ముఖ్ సిరీ దగ్గరికి వచ్చి తెలివిగా ఆడు ఆన వెంటనే అక్కడ తను ఏమనుకున్నాడు కొన్ని పాయింట్స్ తన మెదడులోకి వచ్చేసాయి ఎందుకనంటే పింకీ ఆల్రెడీ సిరిని ఎలిమినేట్ చేసేసింది కాబట్టి అంటే తీసేసింది కాబట్టి ఖచ్చితంగా పింకింగ్ చేయకూడదు అనుకుంటున్నాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే పింకి కనుక రేస్లో ఉంటే ఖచ్చితంగా హౌస్ మేట్స్ అందరూ కూడా మానసి చెప్పిన లాజిక్ హౌస్ మేట్స్ అందరూ కూడా దాదాపుగా మ్యాక్సిమం పింకీకే వేస్తారు ఎందుకనంటే పింకీ ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి అయితే చాలా మంది ఏమంటున్నారు అంటే కాజల్ అన్నది తప్పు షణ్ముఖ్ అన్నది కరెక్ట్ ఇలాంటివన్నీ అంటున్నారు ఏమండి కాజల్ది షణ్ముఖ్ ది పక్కన పెట్టేసేయండి ఆ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కమ్యూనిటీది పక్కన పెట్టేసేయండి ఎప్పుడైనా సరే ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఒక కంటెస్టెంట్ అసలు కెప్టెనే అవ్వలేదు ఇంకొక కంటెస్టెంట్ కెప్టెన్ అయిపోయారు అండ్ ఇంకొకటి రవి ప్రియాంక సింగ్ విషయంలో రవి చాలా స్ట్రాంగ్ పర్సన్ ఏ సమయంలో అయినా కూడా అక్కడ అక్కడ షణ్ముఖ్ రవికి పే బ్యాక్ చేయొచ్చు నేను అసలు ఏమి ఇవ్వలేదు రవికి ఇప్పటివరకు నేను ఎక్కువగా విలనే ఇచ్చాను బెస్ట్ పర్ఫార్మర్ ఇవ్వలేదు ఇట్లాగా రకరకాలుగా షన్ను కవర్ చేశాడు తన ఆన్సర్ని కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నిజంగా రవికి ఇవ్వాలనుకుంటే తను ఎప్పుడైనా పే బ్యాక్ చేయొచ్చు కానీ పింకీకి ఇదే తనకి చాలా అత్యంత అవసరమైన నామి ఎవిక్షన్ ఇది అనమాట దానికి ఏమంటారంటే ఒక ఇమ్యూనిటీ అనుకోవచ్చు ఎందుకంటే తను ఇప్పటివరకు ఒక కెప్టెన్ అవ్వలేదు కెప్టెన్ అనేది ఎవరికైనా సరే ఎమోషన్ ఆల్రెడీ ఇదే విషయాన్ని చాలా మంది చెప్పారనమాట కెప్టెన్ అయ్యాం బా బిగ్ బాస్ కి కెప్టెన్ అయ్యాము అని అని అనడం కరెక్ట్ అయితే ఇక్కడ పింకీని తను నేనేం క్యాలిక్యులేషన్స్ చేయలేదు నా వల్ల నేనేమి ఆలోచించలేదు నేను రవికి ఇద్దాం అనుకున్నాను ఇది చేశాను ఇది అంతా ఫేక్ అండి ఫుల్గా ఫేక్ వాడాడు అయితే ఇప్పటి వరకు చాలా మంది షణ్ముఖ్ ఒక సూపర్ ప్లేయర్ ఒక డూపర్ ప్లేయర్ అనుకునే వాళ్ళందరికీ కూడా ఆన్సర్ అయితే ఇదే ఫేక్గా ఆడాడు ఫేక్గానే ఆడుతూ వచ్చాడు సిరి కోసం తన కోసం ఆడుకున్నాడు అయితే ఇక్కడ తను ఆడచ్చు నా గేమ్ స్ట్రాటజీ ఇది నేను కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను అని ఆడొచ్చు అలా కాకుండా నాకు అసలు ఇమ్యూనిటీ అక్కర్లేదు ప్రజలు ఓట్లు వేస్తారు అనుకున్నప్పుడు పింకికి హెల్ప్ చేయొచ్చు కదా మాట చెప్పేది ఒకటి బయటకు చేసేది ఒకటి సిరీ కోసం ఇక్కడ తను చేశాడు కానీ పింకి మాత్రం శ్రీరామచంద్ర షణ్ముఖ్లో షణ్ముఖ్నే సేవ్ చేసింది మరి అగతి గుర్తు పెట్టుకోలేదా షణ్ముఖ్ నామినేట్ చేసి గేమ్ ఆడమన్నావుగా అందుకే గేమ్ ఆడుతున్నాను అంటే ఇది ఆ గేమ్ ఆడడం అనేది ఎప్పుడైనా సరే గేమ్ ఆడడం కరెక్ట్ ప్లస్ షణ్ముఖ్ చేసింది తప్పు అన్న విషయం తనకి కూడా తెలుసు అందుకనే కాజల్ అన్న మాటకి తను వెంపర్లాడిపోయాడనమాట అంటే నా డిసిషన్ తప్పు నేను బయటికి వేరే రకంగా పోటర్ అయిపోతాను నువ్వు చేసింది కరెక్ట్ అని నీకు అనిపించినప్పుడు ఓట్లు వేయక్కర్లేదు అనిపించిన అన్నప్పుడు మరి ఎందుకు ఇంత ప్రాకులాడుతున్నావో అర్థం కావడం లేదు సో సిరి వచ్చి తెలివిగా ఆడు అని చెప్పిన వెంటనే సిరికి తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు మేము కలిసి గేమ్ ఆడట్లేదు అంటాడు మళ్ళీ కలిసే గేమ్ ఆడతారు ఇంతకన్నా ఫేక్ ఇంతకన్నా వేగ్ ఇంకోటి ఉండదండి ఎప్పుడైనా సరే ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారు ఒకళ్ళు కెప్టెన్ అయ్యారు ఇంకోళ్ళు కెప్టెన్ అవ్వలేదు స్ట్రైట్ అవే వెళ్ళి కెప్టెన్ అవ్వని వాళ్ళకి ఇచ్చేసి నేను సపోర్ట్ చేస్తున్నాను అని సరిపోయింది ఇది కాకుండా నాకు క్యాలిక్యులేషన్స్ లేవు నాకు గేమ్ రాదు నేను ఓపెన్ ఓపెన్గా చెప్తాను ఇవన్నీ ఫేక్ అంటే ఫేక్ సో అదైతే నాకైతే అర్థమైంది ఇది బుర్ర పెట్టి బిగ్ బాస్ చూసిన వాళ్ళందరికీ కూడా అవ్వాలి పింకి కైతే అన్యాయమే జరిగింది